వైసీపీ సీఏఏను వ్యతిరేకిస్తూ హైదరాబాద్లో ముస్లింలు గళమెత్తారు. పాతబస్తీ వీధుల్లో తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి వేలాది మంది ముస్లింలు హాజరయ్యారు. ఓల్డ్ సిటీలోని మీరాలం ఇద్గా నుంచి శాస్త్రిపురం వరకు ఈ తిరంగా ర్యాలీ చేపట్టారు. ర్యాలీకి మద్దతుగా పాతబస్తీలో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. దుకాణాలు సైతం మూతపడ్డాయి. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరేయాలని ఎంఐఎం పిలుపునిచ్చింది. తిరంగా ర్యాలీ అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో భారీ జాతీయ జెండాను ఆవిష్కరించారు ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్. ఈ సభలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ముస్లిం విమెన్ పవర్ను చూడాలనుకుంటే చూడు మోదీజీ అంటూ విరుచుకుపడ్డారు అసదుద్దీన్. మోదీ